ఆనకాలం అత్తందంటే రోడ్ల మీద కప్పలు పాములు బండ్ల కింద పడి ఇంకా జీవనం విడుతాయి ఆటని చూస్తే రోడ్డు మీద రోత ఊడుతుంది పేగులు వెళ్ళి ముద్ద లెక్క వాడి ఉంటాయి మరి అవి తాగే నీళ్ళలు అత్త ఇంకెట్లుంటుంది చెప్పుర్రి తాగే నీళ్ళని అనుకుంటారు కదా అట్లే గిడ చూడుర్రి మరి ఎట్లయిందో మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ల ఎందుకుల్లా మంచి నీళ్ళ కోసమే కదా పెట్టేది కానంలా అట అవు గడ్జూడు రెట్లుందో కదా నీళ్ళల్లా మాంసం చీ చీ తాగనీళ్ళల్లా ఇట్లా తేట్లుల్లా తాగుడా పారవోసుడా ఇంత వ్రతం ముచ్చట ఏండో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాల్ల లక్ష్మీపురం అనే ఉల్లయిందట మిషన్ బగిరథ వాటర్ పైప్ లైన్ నల్లలకేంచి మాంసం ముద్దలొత్తన్నాయి నీళ్లు పట్టుకుందామని పోతే ఇగో ఇట్లా వచ్చినాయట నల్లది ఇప్పుడు లేటు ముద్దలు ముద్దలు పడ్డాయట మరి ఈ కప్పలయో ఎలుకలయో ఇంకే జంతువుతో కానీ ఇంకేం పాడదం ముద్దలు ముద్దలు పడ్డాయట అసలు ఏమైందో తెలియక జనాలు గుబులే పడతారు ఆయన మూత అలా గీ మూతలు మూయకనే అయ్యే నొప్పులు అన్ని గీడ కూడా మూత పెట్టక గింతలలో అయిపోయాయి అయితే కోతి గిట్ట కావచ్చు అంటారు ఏమో ఈ కాలంలో హత్యలు కూడా బాగానే అవుతున్నాయి మరి మ మంచిది కాదని కూడా అనుకుంటారట కానీ మరేం చెప్పలేకపోతారట అడుగున్నోళ్ళు ఇక మొదట్లో చూడుర్రీ నీళ్ళు ఎంత మంచిగా పోతున్నాయి కదా ట్యాంకులకు కానీ మూతలేదు చూసిర్రా ఇట్లా మూత లేదని పెట్టాలని ఎప్పటి సంతో చెప్పిరట ఆడున్నోళ్ళు కానీ ఎవ్వరు పట్టించుకోలేరు అట ఆడున్న పెద్దసార్లు పంచాయతీ పాలక వర్గం ఎవ్వరు ఎవరైనా పట్టించుకోరట ఇప్పటిదాకా ఇక నాకు ఇట్లా కాకుండా చూడుర్రి మూతలు పెట్టుర్రీ ముందుగా నీళ్లు తీసేసి అందులో వచ్చిన ముద్దలెనుక కథ ఏందో తెలుసుకోరని అంటారు నీళ్లు పట్టుకున్న వాళ్ళు